నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో వివేక హత్య కేసులో కొన్ని కీలక సాక్ష్యాల కోసం సిబిఐ టీం పులివెందులకు వెళ్ళింది. వెళ్ళిన తర్వాత వివేక పర్సనల్ టైపిస్ట్ ఇనయతుల్లాని, అలాగే వంట మనిషి లక్ష్మీదేవిని, వాళ్ళ అబ్బాయిని కలిసింది. అండ్ వాళ్ళు ఏం చెప్పారు అనేది ఇప్పుడు కీలకంగా మారింది. దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. ఇటు సిబిఐ పులివెందులకు వెళ్ళింది, వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి ఏం చెప్పారు వాళ్ళు? యాక్చువల్గా నిన్న ఎందుకు వెళ్ళారు అనే దాని మీద మనం చూస్తే, గత 4 రోజుల నుంచి, అంటే ఈరోజు 5వ రోజు, ఉదయ్ కుమార్ రెడ్డి అండ్ భాస్కర్ రెడ్డిని విచారించింది 5 రోజులుగా. ఈరోజు 5, నిన్న 4 అనుకోండి, 4 రోజులుగా విచారించారు కాబట్టి. అట్లాగే ఇంకొక వైపు అవినాష్ రెడ్డిని కూడా విచారించారు. సో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి చెప్పిన కొన్ని అంశాలని వాళ్ళు చెక్ చేసుకోవడం కోసం, వాళ్ళకు వచ్చిన కొన్ని డౌట్లని మళ్ళీ చెక్ చేసుకోవడం కోసం పులివెందులు వెళ్ళినట్టుగా ప్రధానంగా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఏంటంటే, గూగుల్ టేక్అవుట్ ద్వారా ఈ చంపిన ఈ దస్తగిరి అండ్ బ్యాచి అవినాష్ రెడ్డి ఇంటి దగ్గర ఉన్నారు అనేది ఒక గూగుల్ టేక్అవుట్ ద్వారా తెలిసిందని చెప్తున్నారు కదా. నిజానికి గూగుల్ టేక్అవుట్ అక్యురేట్గా చూపించదు, మనకు అందరికీ తెలుసు. మన లొకేషన్ పెట్టినప్పుడు 200-300 అడుగులకు అటు ఇటుగా ఉంటుంది, అక్యురసీ అనేది ఉండదు. వీళ్ళ పులివెందుల్లో వీళ్ళ ఇండ్లు ఎంతెంత దూరంలో ఉన్నాయి అనేది వీళ్ళు చెక్ చేసుకోవడానికి వెళ్ళారు. అంటే అవినాష్ రెడ్డికి ఇంటికి, వీళ్ళింటికి, వివేక గారింటికి ఎంత దూరం ఉండొచ్చు, ఉదయ్ కుమార్ రెడ్డి ఇంటికి వీళ్ళింటికి ఎంత దూరం ఉండొచ్చు, ఈ డిస్టాన్స్ని ఒకటి చెక్ చేయాలి, ఒకటి. రెండోది, క్రైమ్ సీన్ని మళ్ళీ ఇంకొకసారి పరిశీలించడానికి కూడా వెళ్ళారు. వివేకానంద రెడ్డి ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్న రంగయ్యను కూడా ప్రశ్నించినట్టు తెలుస్తుంది. ఆయన అరౌండ్ 74 ఇయర్స్ ఆయనకి, ఆయన్ని మళ్ళీ ఒకసారి మాట్లాడినట్టుగా తెలుస్తుంది. అట్లాగే ఇనయతుల్లా అనే క్యారెక్టర్ మనకు కొత్తగా వచ్చాడు. ఇనయతుల్లా ఎవరంటే, ఒకప్పుడు టైపిస్ట్గా ఉన్నాడు వివేక దగ్గర, తర్వాత అబ్బాయి కంప్యూటర్లు వచ్చినాక కంప్యూటర్ని ఆపరేటర్గా పనిచేశాడు. తర్వాత ఈ వివేక గారి శవాన్ని ఫస్ట్ ఫోటో తీసింది కూడా ఈ అబ్బాయి అనమాట, ఇనయతుల్లా. అంటే ఆ స్పాట్లో ఉన్నాడు ఇనయతుల్లా కూడా. అంటే ఏంటంటే, మనకు అర్థం కావాల్సింది, రెగ్యులర్గా వివేక గారి ఇంటికి కొంతమంది వచ్చి పనిచేస్తున్నారు. వివేక గారు 4:30-5 లేచే అలవాటు ఉంది. అందువల్ల 5-5:30 లక్ష్మీదేవి అనే ఆవిడ వచ్చి వంట చేస్తుంది. ఆమెని డ్రాప్ చేయడానికి వాళ్ళ కొడుకు ప్రకాష్ బైక్లో తీసుకొచ్చి వదులుతాడు. రెండోది, పిఏ కృష్ణారెడ్డి కూడా 5:30 రోజు వస్తారన్నమాట వాళ్ళకి. ఇవన్నీ రొటీన్. తర్వాత కాసేపు తర్వాత ఈ ఇనయతుల్లా కూడా వస్తాడు. అలాగే ఆ రోజు కూడా ఏం జరిగిందంటే, మార్నింగ్ 5:30 కృష్ణారెడ్డి గారు వెళ్ళారు. వెళ్తే బెల్ కొడితే ఆయన తీయలేదు. సరే, తీయలేదు ఏందని కాసేపు పేపర్ చదువుకుంటున్నాడు. ఒక 1/2 అవర్ పేపర్ చదివాడు. 6 అయింది, ఆల్మోస్ట్ 6 అవుతుంటే అప్పుడు మళ్ళీ చేస్తే మళ్ళీ తీయలేదు. సరే ఏం చేయాలని ఆలోచించి సౌభాగ్యమ్మ గారికి, అంటే వివేక గారి భార్య గారికి ఫోన్ చేశారు. ఇట్లా సారు తలుపు తీయట్లేదమ్మా, మరి వెయిట్ చేయమంటారా కాసేపు ఏంటి అని అడిగితే, నైట్ లేట్ అయినట్టుంది కదా వెయిట్ చేయి అని చెప్పింది ఆవిడ. మళ్ళీ ఈయన కాసేపు వెయిట్ చేసి అప్పటికీ తీయకపోతే ఈయనకి డౌట్ వచ్చి, ఈ లోపల వీళ్ళు వచ్చారు లక్ష్మీదేవి అండ్ 6 గంటలకి. వీళ్ళు వచ్చినాక కూడా వాళ్ళని కాసేపు వెయిట్ చేయించాడు, ఉండండి అని. కానీ వీళ్ళు, మేము మళ్ళీ లేట్ అయిపోతుంది సార్ అని. లక్ష్మీదేవి ఏంటంటే, వేరే చోటకి కూడా పోయాము అనుకోవాలి కదా. అంటే సరే, వీడిని పిలిచి అడిగాడు వాచ్మెన్ని, తలుపు నువ్వు ఒకసారి ట్రై చేయంటే. ఇతను ట్రై చేశాడు, తీయలేదు. అప్పుడు ఇతను వెళ్ళి పక్క తలుపు ఒకటి ఉందంట వాళ్ళ దాంట్లో, సైడ్ డోర్ వెళ్ళి చెక్ చేశాడు వాచ్మెన్, తీసింది అది. సార్ సైడ్ డోర్ తీసింది సార్ అంటే, అందరూ కలిసి లోపలికి వెళ్ళారు, ప్రకాషు, కృష్ణారెడ్డి అందరూ. లోపలికి వెళ్తే ఫస్ట్ బెడ్రూమ్లోకి వెళ్ళారు, ఏసీ ఆన్లోనే ఉంది. కింద చూస్తే బ్లడ్ ఉంది, దాదాపు 1 లీటర్ 2 లీటర్లు బ్లడ్ ఉంది. వాళ్ళకి డౌట్ వచ్చింది ఏమైందని. తర్వాత చెక్ చేస్తే బాత్రూంలో ఈయన పడిపోయి ఉన్నాడు ఇలాగ. దాంతో ఇమ్మీడియట్గా రాజశేఖర్ రెడ్డికి ఫోన్ చేశాడు కృష్ణారెడ్డి, అల్లుడికి, సునీత హస్బెండ్కి. ఆ తర్వాత ఆమెకి ఫోన్ చేశాడు, సౌభాగ్యంకి. సో అలా వాళ్ళకి చెప్పిన తర్వాత మిగతా వాళ్ళకి ఈయన చెప్పారు. వీళ్ళకి చెప్పిన తర్వాత అవినాష్ రెడ్డికి ఫస్ట్ చెప్పింది వచ్చి శివప్రకాష్ రెడ్డి. శివప్రకాష్ రెడ్డి ఎవరంటే, వివేక గారి బావ.
అతను యాక్చువల్గా అవినాష్ రెడ్డి అప్పటికి ఎలా ఉన్నాడంటే అంతా రెడీ అయిపోయి బయటికి వచ్చి బయలుదేరుతున్నారు వాళ్ళు. ఎందుకంటే ఎలక్షన్ క్యాంపెయిన్ కాబట్టి అప్పటికే కార్యకర్తలంతా ఇంటి ముందుకు వచ్చేసారు. ఆల్మోస్ట్ బయలుదేరుతుంటే కాల్ వచ్చింది శివప్రకాష్ రెడ్డి అని ఫోన్లో ఏడుపు గొంతుతో చెప్పారంటే ఇలాగ చనిపోయారు అది నువ్వు వెళ్ళు ఇమీడియట్గా అని. దాంతో ఆయన వచ్చారు. వచ్చేసరికి ఇంకొంతమంది వచ్చున్నారు అక్కడ. అప్పటికే అదేంటంటే ప్రాగిపోయింది. పులివెందుల నుంచి నిమిషం నిమిషానికి జనం వస్తున్నారు. సో ఈయన బయట నుంచి వచ్చారు. లోపలికి వెళ్ళినాక ఇలా జరిగింది ఇలా ఉన్నాడని చెప్పాడు. చూసేసి ఈయన బయటకు వచ్చేసి పోలీసులకి ఫోన్ చేశాడు అవినాష్ రెడ్డి. ఇంకొకవైపు ప్రకాష్ వాంగ్మూలం ఏం చెప్పాడంటే నిన్న ఇలా తీసుకెళ్ళాడు పిఏ, తర్వాత పిఏనే ఎర్రగంగిరెడ్డికి కూడా ఫోన్ చేశాడు. ఎర్రగంగిరెడ్డి వచ్చారు. సో ఎర్రగంగిరెడ్డి పిఏ కలిసి బ్లడ్ క్లీన్ చేయమని చెప్పారు. ఎందుకంటే ఈ దస్తగిరి వాళ్ళు ఏం చేస్తున్నారంటే బెడ్రూమ్లో కొట్టారు కదా, బాత్రూంలోకి తీసుకెళ్ళి బాత్రూంలో పడినట్టుగా చేయాలని ఆ కమోడ్ మీద బ్లడ్ పూశారు. మళ్ళీ వెనకబడినట్టుగా ఉండాలని కింద అంతా కూడా ఇదే ఉంది. సో వీళ్ళు తీసుకెళ్లారు బాడీ, ఆయన వెళ్ళింది కాదు. సో అక్కడ సెటప్ ఉందన్నమాట. అందుకని అదంతా వీళ్ళు క్లీన్ చేయమని చెప్తే ప్రకాష్ క్లీన్ చేశాడు. రెండోది లెటర్ కూడా ప్రకాషే బెడ్రూమ్లో చూసి తీసుకెళ్ళి ఈయనకి ఇచ్చాడనమాట కృష్ణారెడ్డికి. కృష్ణారెడ్డి లెటర్ తీసుకెళ్ళి నా భార్యకి ఇవ్వన్నంట. సో భార్యకి ఇచ్చారు. అది ఎందుకు చేశాడు కృష్ణారెడ్డి అంటే సునీత రాజశేఖర్ రెడ్డి చెప్పారంట, ఆ లెటరు నువ్వు పోలీసులకి ఇవ్వద్దు దాచిపెట్టాను. ఆ లెటర్లో ఏముందో కూడా కృష్ణారెడ్డి చూశాడు. అది ఏంటంటే రెండు మూడు లైన్లు గీకుంది, నేను ప్రసాద్ నా డ్రైవర్ ప్రసాద్ని త్వరగా రమ్మని చెప్పిన దానికి వాడు వచ్చి నన్ను తీవ్రంగా కొట్టాడు అనేది రాసిందనమాట దాంట్లో. సో ఇది లెటరు. ఈ లెటర్ని కృష్ణారెడ్డి భార్యకి ప్రకాషే తీసుకెళ్ళి ఇచ్చాడు దాచిపెట్టమని. సో ఈ విషయాలన్నీ మళ్ళొకసారి చెక్ చేసుకోవడం కోసం ప్రకాష్ని కూడా పిలిచారు మొన్న సిబిఐ వాళ్ళు. పిలిచి ప్రకాష్ని విచారించినట్టు తెలిసింది ఆ రోజు ఏం జరిగిందని. అట్లాగే ఇనయతుల్లా ఫోటోగ్రాఫర్ కాబట్టి ఇనయతుల్లా దగ్గర కూడా క్రాస్ చెక్ చేసుకోవడానికి వాళ్ళు వెళ్ళారు. ఇనయతుల్లాని సిబిఐ వెహికల్లో చాలాసేపు కూర్చోబెట్టి విచారించినట్టుగా తెలుస్తుంది మనకి. అంటే ఇనయతుల్లాని ఫస్ట్లో కూడా విచారించారు వీళ్ళందరినీ. యాక్చువల్గా ప్రకాష్ని ఎర్రగంగిరెడ్డిని కృష్ణారెడ్డిని సిట్టే అరెస్ట్ చేసింది చంద్రబాబు నాయుడు గారి సిట్లో. అవును, ఫస్ట్ సిట్ వచ్చి అరెస్ట్ చేసింది. మనకి 15th మార్నింగ్ జరిగితే 15th 10:30 అట్లా ప్రెస్ మీట్లో అవినాష్ రెడ్డి మాట్లాడింది. విజువల్స్ ఉన్నాయి వీడియోలో, నేను చూస్తే అందులోనే అతను క్లియర్గా అనుమానాస్పద అమృత అని చెప్తున్నాడు. పైగా పోలీసులకు కూడా ఆయన ఫోన్ చేశాడు, పోలీసులకు ఇమీడియట్గా ఫోన్ చేశాడు. అన్నిసార్లు ఎందుకు కాల్ చేశారని అడిగితే జనం వచ్చేస్తూ ఉండరు, అందుకని పోలీసులు వస్తే త్వరగా వాళ్ళ కార్యక్రమాలు ముగిస్తే దీన్ని తీసుకెళ్ళచ్చు హాస్పిటల్కి అని మార్చురీకి తీసుకెళ్ళి వాళ్ళ పంచనామాలు ఏమి ఉంటాయి కదా దాన్ని చేయమని పిలిచాడు అన్నమాట. సో 10:30 పెట్టారు. ఈ లోపల అక్కడి నుంచే రాజకీయాలు స్టార్ట్ అయిపోయింది. జగన్ అంటే వీళ్ళు సిబిఐ మాకు ఈ సిట్ చంద్రబాబు గారి సిట్ మీద నమ్మకం లేదు. చంద్రబాబు ఏమో అప్పుడే అదే రోజు చంద్రబాబు కూడా ఈ లెటరు కొట్టుంటే ఆయన అట్లా ఎట్లా రాస్తాడు, ఇది అంత తెలియదా మీకు, మీకు అర్థం కావట్లేదా ఇందులో మిస్టరీ అని ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిపోయాడు. సో పరస్పరం రాజకీయంగా వీళ్ళు అక్కడి నుంచి మొదలైంది బేసిక్గా. సో ఏదేమైనా వీళ్ళతో ఎన్క్వైరీలో వచ్చిన విషయాల్ని చెక్ చేసుకోవడానికి ఈ గూగుల్ టేక్అవుట్ని కూడా మరొకసారి, ఎందుకంటే విమర్శలు వస్తున్నాయి కాబట్టి గూగుల్ టేక్అవుట్ అక్యురేట్గా ఉండొచ్చా లేదా డిస్టెన్స్ ఎంత ఇవన్నీ కూడా రేపు ఎస్టాబ్లిష్ చేయాలి కదా, అది ఎన్ని మీటర్ల అక్యురేసీ చూపిస్తుంది అనేది. వాళ్ళ ఇంట్లోనే ఉన్నట్టు ఏముంది, బయట ఉండొచ్చు వాళ్ళు పక్కనే ఉంటాయి కదా. ఉదయ్ కుమార్ రెడ్డి ఇల్లు కూడా పక్కనే అంట. సో క్లినిక్కి గంగిరెడ్డి, ఇంకొక ఆయన గంగిరెడ్డి అంటే భారతి గారు వాళ్ళ ఫాదర్ క్లినిక్ ఉంది అక్కడ, దాని ఎదురుగానే ఉదయ్ కుమార్ రెడ్డి ఇల్లు, వాళ్ళ నాన్న హాస్పిటల్లో పనిచేస్తాడు. సో ఇదేమైందంటే అక్కడక్కడ తిరిగినా కూడా ఇంట్లో ఉన్నట్టుగా చెప్పచ్చు, పక్కనే కనబడుతుంది అది. మనం ఒక్కోసారి ఇక్కడ నుంచి బుక్ చేసాము క్యాబు, అది ఆ పక్కకి వెళ్తుంది వెహికల్, ఎందుకంటే అది అక్కడ చూపిస్తుంది. కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఇది కోర్టులు ఎంత నిలుస్తుంది పక్కన పెడితే వీళ్ళు చెక్ చేసుకోవడానికి వెళ్ళారు, అది వీళ్ళని కలిసి వచ్చారన్నమాట నిన్న. దాని తర్వాత ఏంటంటే పులివెందుల్లో పోలీసు బందోబస్తు కూడా పెరుగుతుంది అని చెప్తున్నారు. బలగాలు అదనపు బలగాలను దింపారని, ఎందుకంటే పొరపాటునే ఉన్న
అవినాష్ రెడ్డి అరెస్ట్ అయినా ఇంకోటైనా కూడా అక్కడ గొడవలు జరిగే అవకాశం ఉంది. ఎనీవే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.